మాఫియా రూట్ మార్చింది. కాకీల ఎత్తుల్ని చిత్తు చేస్తూ ఎర్హెచ్గా నిషేధిత గుట్కాను రవాణా చేస్తోంది. మాదార రహదారి అంటూ పోలీసుల కళ్లను ఏమార్చి మరీ రాష్ట్రాలను దాటిస్తోంది. తాజాగా జరిపిన తనిఖీల్లో గుట్కా దందా బట్టపైలైన తీరు పోలీసుల్ని నివ్విరిపోయేలా చేసింది. గుట్కా మాఫియా రూట్ మార్చింది. కాకీల ఎత్తుల్ని చిత్తు చేస్తూ యథేచ్ఛగా నిషేధిత గుట్కాను రవాణా చేస్తోంది. మాదారి రహదారి అంటూ పోలీసుల కళ్లను ఏమార్చి మరీ రాష్ట్రాలను దాటిస్తోంది. తాజాగా జరిపిన తనిఖీల్లో గుట్కా దందా బట్టబయలైన తీరు పోలీసుల్నే నివ్వెరపోయేలా చేసింది. గుట్కా మాఫియాకు బ్రేకులు వేయడం పోలీసుల వల్ల కావడం లేదు. తనిఖీలు చేపట్టినా, గుట్కా డెన్లపై మెరుపుదాడులు చేసినా రవాణా మాత్రం ఆగడం లేదు. లోకల్గా నిఘా పెరగడంతో గుట్కా మాఫియా పక్క రాష్ట్రాల్లో తిష్టవేసి తమ దందాను సాగిస్తోంది. ఖరీదైన కార్లు, అందులో కుటుంబ సభ్యులు. పోలీసులు అనుమానంతో ఆరా తీస్తే ఫ్యామిలీ టూర్ అని కలరింగ్ ఇచ్చేంత సెటప్. ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఫ్యామిలీని వెంటబెట్టుకుని మరీ గుట్కా దందా నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గుట్కా మాఫియా మెంబర్స్. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల నుంచి కుటుంబ సమేతంగా కార్లలో బయలుదేరుతారు. తీర్థయాత్రలకు వెళుతున్నట్టుగానే సరంజామా అంతా ఉంటుంది. కానీ అందులో విప్పి చూస్తే అన్నీ గుట్కా ప్యాకెట్లే. కాకీలకు ఏమాత్రం అనుమానం రాకుండా చాలా నాగ్గా ఈ తతంగం నడిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కథే ఉంది. ముందుగా ఓ కారు వెళుతుంది. దారిలో పోలీసులు తారసపడ్డా, తనిఖీలు చేపట్టినా వెంటనే వెనకాల వచ్చే వారిని అలర్ట్ చేస్తారు. ఈ క్రమంలో ఏమాత్రం అనుమానం వచ్చినా రూట్ మార్చేస్తారు. అయితే ఈసారి మాఫియా ప్లాన్ వర్కౌట్ కాలేదు. బీదర్ నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్కు వస్తున్న కార్లను ఎస్ఓటీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో ఫ్యామిలీ వెనుక ఫ్రాడ్ బిజినెస్ గుట్టురట్టయింది. ఒక్కో కార్లో 5 లక్షల విలువ చేసే గుట్కాను సీజ్ చేశారు. అనంతరం రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించారు. కర్ణాటక నుంచి వస్తున్న గుట్కాను సీజ్ చేశారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో సామాగ్రి ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు, ఇంకా ఎన్ని గ్యాంగ్లు ఏ రూపాల్లో రవాణా చేస్తున్నారు, మాఫియా వెనక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు.